शिवप्रसाद गारी की अंता मंची सिनेमा प्रोड्यूस चेस्तुन्नंदुकु वारिकी हार्दिक अभिनंदन तेलियपरुस्तुन्नानु। ई कोविड समयंलो ई एंटरटेनमेंट इंडस्ट्री की अनेक रकमैन नष्टालु जरिगिनायि। अयिनप्पटिकी कूडा कोत्त कोत्त माध्यम द्वारा वाळ्ळु ఈ సినిమాని ఎంటర్టైన్మెంట్ని ప్రేక్షకుల దగ్గరికి తీసుకువెళ్ళడానికి చొరవ చూపించడం, అదేవిధంగా థియేటర్స్ అంతా మూతబడి ఉంటే ఓటీటీ మాధ్యాన్ని మంచిగా ఉపయోగించుకోవడం, ఇది కూడా చాలా గొప్ప విషయం. అండ్ గత కొన్ని మాసాల్లో మనము చూస్తున్నాను ఓటీటీ మాధ్యమం ద్వారా మనకు హిందీ సినిమా కావచ్చు, తెలుగు సినిమా కావచ్చు, ఈవెన్ కొన్ని చాలా పెద్ద పెద్ద హాలీవుడ్ సినిమాలు కూడా ఈరోజు ఏమాత్రం కూడా అంతరాయం లేకుండా ప్రేక్షకుల దగ్గరికి వాటిని అందించుకోవడానికి ఓటీటీ ఒక చాలా మంచి ఒక ప్లాట్ఫామ్గా తయారైంది. అండ్ తెలుగు చిత్రాల కోసం కూడా కొత్త కొత్త ఓటీటీ ప్లాట్ఫామ్స్ రావడం, మన స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమకి కూడా, సినిమా పరిశ్రమకి కూడా దానివల్ల చాలా ఉపయోగం పడుతుంది. అండ్ అన్లాక్ భాగంగా రేపు 15వ తేదీ నుంచి సినిమా థియేటర్స్ని మళ్ళా ప్రారంభించడానికి కొంతవరకు పాక్షికంగా అనుమతి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ ఓటీటీలో ఉన్నటువంటి విసరుబాట్లు కూడా చాలామంది తదుపరి కూడా దాన్ని వినియోగించుకుంటూ ఉంటారు. థియేటర్స్తో పాటు ఓటీటీ ద్వారా కూడా జనాల దగ్గరికి రీచ్ అవ్వడానికి చాలా దానివల్ల ఒక మంచి అవకాశం ఉంటుంది. ఇవాళే ఓటీటీ మాధ్యమం ద్వారా అందరికీ ప్రేక్షకులకి ఇది చూడడానికి వీలు పడుతూ ఉంది. సో దీనికి మంచి అందరి నుంచి మంచి స్పందన ఉంటుంది. అండ్ విష్ణుప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు, ఈ ఫిల్మ్తో జోడించబడిన అందరూ కళాకారులు అందరికీ కూడా ఇది ఒక మంచి అనుభవంగా మిగులుతుంది అని నేను ఆశిస్తున్నాను. నేను మొత్తం జీవితంలో చూసిన సినిమా నేను ఈ లాక్డౌన్ 6 మంత్స్లో దానికంటే కూడా మించి చూసి ఉంటాను, చూస్తూ ఉంటాను. నేను ముఖ్యంగా డైరెక్టర్, కాస్ట్ ఇట్లాంటివి చూసి ఏ సినిమాకి వెళ్ళాలి అది సెలెక్ట్ చేస్తాను. అంటే దాంట్లో ఉన్నటువంటి కాస్ట్ నాకు, అంటే మాధవన్ చాలా చాలా గొప్ప యాక్టర్, నేను వారి సినిమా గతంలో కూడా చూసి ఉన్నాను. సో ప్లస్ ఇది కాంబినేషన్, అండ్ విష్ణుప్రసాద్ గారు జనరల్గా ఆయన స్క్రిప్ట్ అవన్నీ దానికి ప్రాధాన్యత ఇస్తారు. చాలా గట్టిగా మంచి స్క్రిప్ట్ ఉన్న మూవీస్కి ఆయన బ్యాకింగ్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఆయన ఒక మంచి ప్రాజెక్ట్ని బ్యాక్ చేస్తారు అనే నమ్మకంతో వస్తున్నాను. అందరికీ థ్యాంక్స్ అండి. ఈరోజు 2nd అక్టోబర్ మా సినిమా నిశ్శబ్దం అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. అండ్ కోవిడ్ కారణంగా ఇది ఒక కొత్త ట్రెండ్ అండ్ కానీ ఇక్కడ సినిమా ఇండస్ట్రీ సర్వైవింగ్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఆడియన్స్ ఎప్పుడు ఉన్నారు అండ్ మంచి సినిమాని ఎప్పుడు ఆదరిస్తున్నారు. అలాగే నిశ్శబ్దం కూడా మంచి రెస్పాన్స్ ఉంది. అండ్ థ్యాంక్ యూ విశ్వ గారు అండ్ ఈ సినిమాలో నాకు కూడా ఒక భాగం ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ జయేష్ రంజన్ గారు మమ్మల్ని ఇలా ఎంకరేజ్ చేసినందుకు. అండ్ ఆడియన్స్ అందరికి కూడా థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్ రెస్పాన్స్ యాక్చువల్లీ. కాకపోతే థియేటర్కి ఓటీటీకి కొంచెం తేడా ఉంది అండ్ పీపుల్ ఆల్సో రాప్టింగ్. మనం గత 3-4 మంత్స్గా చూస్తున్నాము అండ్ స్టోరీ ఈజ్ వెరీ ఎంగేజింగ్. ముఖ్యంగా ఇప్పుడు స్పెషల్ ఎఫెక్ట్స్ కంటే కూడా బికాస్ పీపుల్ ఆర్ వాచింగ్ ఇన్ స్మాల్ స్క్రీన్స్, స్క్రీన్ ప్లే, స్టోరీ ఇలాంటి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. సో దిస్ ఆల్సో ఎ పాజిటివ్ ట్రెండ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ ఆడియన్స్ ఆర్ గివింగ్. అయిపోయాను యాక్చువల్లీ, వి జస్ట్ ఫినిష్డ్ ఎ మూవీ నూటొక్క జిల్లాలందుగా, విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. మేబీ నెక్స్ట్ మంత్ ఇట్ విల్ బి అవుట్. నేను ఒక టెక్నాలజీ బిజినెస్ రన్ చేశాను, సినిమాలు చేయడం ఇస్ అ ప్యాషన్. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అని ఒక ఫ్యాక్టరీ మోడల్లో సినిమాలు చేయాలని స్టార్ట్ చేసినామండి. లాస్ట్ 2 ఇయర్స్లో ఒక 8 తెలుగు సినిమాలు, 2 కన్నడ సినిమాలు చేస్తాము. ఇంకో 10 మూవీస్ లైనప్లో ఉన్నాయండి. నిశ్శబ్దం పర్టికులర్గా ఒక క్రాస్ ఓవర్ మూవీ చేయాలన్న ఐడియాతో కంప్లీట్గా, అంటే నేను సియాటల్లో ఉంటానండి, సియాటల్లో వి ప్లాన్డ్ మొత్తం, అంటే అక్కడ ఉన్న ఇంటర్నేషనల్ స్టార్స్, ఇండియన్ స్టార్స్తో కలిపి చేసి ఒక పాన్ వరల్డ్ మూవీలా చేయాలన్న ఇంట్రెస్ట్తో ఇది స్టార్ట్ చేసామండి. అక్కడ హాలీవుడ్ స్టార్ మైకల్ మాడ్సన్ అని ఆయన, మన ఇండియా నుంచి మాధవన్, అనుష్క, అంజలి, శ్రీనివాస్ గారు, సుబ్బరాజు, శాలిని పాండే ఈ మెయిన్ క్యాస్ట్గా, అక్కడ మిగతా కొంతమంది హాలీవుడ్ టెక్నీషియన్స్ అండ్ స్టార్స్తో షనీల్ డీఓపీగా ఇది చేసామండి.
ఇది కోవిడ్ వల్ల పాన్ వరల్డ్ రిలీజ్ చేయలేకపోయినాము. లక్కీగా అమెజాన్ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద పాన్ వరల్డ్ ఆడియన్స్కి రీచ్ అయ్యేలా ఇవాళ అమెజాన్లో రిలీజ్ అవుతుందండి సినిమా. సో అందరు చూసి ఎంజాయ్ చేస్తారండి. అంటే నేను మీకు చెప్పినట్టు టెక్నాలజీ బిజినెస్ నుంచి వచ్చిన సినిమా అన్నది రాశానండి. ఓటీటీలో చేయడం ద్వారా కూడా మాకు ఈ మూవీ ఫైనాన్షియల్గా ఏమి ఇంపాక్ట్ లేదండి. సో థియేట్రికల్గా చాలా అప్ సైడ్ ఉండొచ్చు కానీ బట్ ఓటీటీ వల్ల రెవెన్యూస్ అంటే వర్కబుల్ ఫైనాన్షియల్ మోడల్ అండి.